కొంతమంది హీరోయిన్లు అవకాశాలు రాక పెళ్లి చేసుకుని కుటుంబానికి పరిమితమవుతారు. మరికొంతమంది మాత్రం కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని నటనకు గుడ్ బై చెప్తారు. రెండవ కోవకు చెందిన వారి ప్రేమిస్తే సినిమా హీరోయిన్ సంధ్య. కోలీవుడ్లో దర్శకుడు బాలాజీ శక్తివేల్ డైరెక్షన్లో తమిళ కాదల్ అనే సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఈ సినిమా తమిళ తెలుగు భాషల్లో భారీ హిట్ కావడంతో సంధ్యకు మంచి పేరు వచ్చింది. సంధ్య కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రంలో పుట్టి పెరిగారు. అలానే చెన్నైలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండడంతో పలు సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చారు. అలా హీరోయిన్గా కాదల్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు సంధ్య. ఇక టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు గారి డైరెక్షన్ లో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చెల్లెలుగా నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్నారు సంధ్య. ఇప్పటికీ ఈమెను తెలుగు ప్రేక్షకులు ఎంతో ఈజీగా గుర్తుపడతారు. అయితే ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో రాణిస్తున్న టైంలోనే తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని సంధ్య డిసెంబర్ 6, 2015 పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం గురువార్ టెంపుల్ లో జరిగింది. ఎంతో సింపుల్ గా చేసుకున్నారు. అందుకు కారణం ఆ టైంలో ఫ్లడ్స్ రావడం అని తెలుస్తోంది. ఇక వీరి వెడ్డింగ్ రిసెప్షన్ కి అయ్యే అమౌంట్ ను ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు. వీరికి సెప్టెంబర్ 2016 ఓ పాప జన్మించారు. సంధ్య తెలుగులో అన్నవరం, హాషిని మూవీస్ లో నటించారు. ప్రస్తుతం వీరు రియాలిటీ షోలు జడ్జిగా చేస్తున్నారు. ఈమె మలయాళం, తమిళ్, తెలుగు మరియు కన్నడ సినిమాల్లో నటించారు. ఇక పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా దూరమైన సంధ్య ప్రస్తుతం తన కుటుంబ బాధ్యతలను చక్కబెట్టుకునే పనిలో ఉన్నారు. ప్రస్తుతం నటి సంధ్య కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలో ఉంటున్నారు. అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య సంధ్య మళ్లీ సినిమాలో రీఎంట్రీ ఇస్తుందనే వార్తలు వచ్చాయి. అయితే తమిళంలో ఓ సినిమాలో హీరోయిన్ కు అక్క పాత్రలో ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. సంధ్య అక్క వదిన పాత్రలో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. ఇక ఇప్పుడు మనం నటి సంధ్య తన భర్త కుమార్తెతో కలిసి ఉన్న కొన్ని రేర్ అన్సీన్ ఫొటోస్ ని చూసేద్దాం. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన SVR మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.